వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తేదేపా తుడుచుకు పెట్టకపోయిన తరుణంలో పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు, లోకేష్ బొండ ఉమ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే నరేంద్రులు, ఎంపీ మాధవ్పై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. న్యూడ్ వీడియోలతో టీడీపీ పార్టీని బ్రతికించుకునేందుకు వారు అనుకూల ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసి నిజాలు బయటకు రావడంతో నాలుగు ఖర్చుకున్నారని, తక్షణమే ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 75వ స్వతంత్ర వేడుకలు పండుగలు జరుపుకోవాలని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు 75వ స్వతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉంది, లోకేష్ అనే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు రాకూడదు కదా, ఇలాంటి ఆలోచనలు చేయడం తప్పు కదా. మనం మన పబ్లిక్ లో మనం వెళ్ళేటప్పుడు రాజకీయాన్ని, రాజకీయ యవస్థని, మరి ఆ యవస్థను కూడా దిగజార్చే ఆలోచన చేస్తున్న లోకేష్ కి నిజంగా ప్రజలు చాలా ఇది తేలగానే ప్రజలంతగా ఒక్కసారిగా ఇలాంటి ఇంత స్థాయికి దిగజారి ఇలా చేస్తారా అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. వాడు ఎవరో ఉన్నాడు, బోండాల బొమ్మ అనమాట. ఆ బొమ్మ ఎవరు, అతను నోరా, అదేమన్నా అసలు అసలు అది నోరు, అది అతను ఒక ఎమ్మెల్యే చేసినడు. అసలు నిజంగా ఆ సిగ్గులేని విధానాలు, ఒక ఆ మాట్లాడే భాష, ఒక మలబారు మనుషులు కూడా మాట్లాడరు, అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా అట్లా మాట్లాడరు. ఏమిటి మాటలు, ఎందుకు ఎలా పోతున్నారు, ఎటు వైపుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రజల్ని? అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఓట్లేసి వాళ్ళు అధికారంలో ఉంటేనేమో వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే ఇలాంటి బురదజల్లి కార్యక్రమాలు చేస్తారా? అసలు అదేంటండి, ఆ చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఎందుకు? ఆపకుండా అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఒక్కటన్నా నిజం మాట్లాడేవే ఆపకుండా గంటలు గంటలు, నేను 18 గంటలు పనిచేయాలని నువ్వు ఆపకుండా అబద్ధాలు నోటుకు ఏదొస్తే ఆ నోరా అది పంచాయతీ బోర్డు పంప ఊరిక చెప్తా ఉంటూ గల్లీలో వ్యవహారం అంతా ఢిల్లీకి తీసుకెళ్తా ఉంటూ, ఢిల్లీలో వ్యవహారం అంతా గల్లీకి తీసుకొస్తా ఉంటూ, గల్లీలో వ్యవహారం కాలనీకి తీసుకొస్తా ఉంటూ, కాలనీలో వ్యవహారం గ్రామాల్లోకి తీసుకొస్తానంటాడు. ఏదేదో చెప్తుడు సింగపూర్ నుంచి, అదేదో ఒక్కసారిగా సింగపూర్ మనం అమరావతిలో దించుదాం అంటాడు. ఏంటి ఈయన మాటలు, ఈయన భాష, ఈయన ఆలోచన, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏం చేయదలుచుకున్నాడు అర్థం కావట్లేదు. నరేంద్ర అనే అతను ఒక సొసైటీ వ్యవస్థని, ఒక రైతు సోదరులు సహకార సంఘాన్ని, రైతుల సొమ్ముని, సహకార సంఘంలో ఉన్నటువంటి పాలకేంద్రాల్లో 9 మంది డైరెక్టర్లు అయ్యి గ్రామాల్లో ఉన్నటువంటి సంపదని బ్యాంకుల్లో వేసుకొని ఆ యూనియన్ తరపు నుంచి సేఫ్టీగా ఉంటుంది సంఘం డైరీ అక్కడ దాచుకున్న డబ్బు మొత్తం కూడా ఈయన దూలిపాలు నరేంద్ర సోహా చేసి ఇలా ఒక హాస్పిటల్ అని పెట్టి ఆ హాస్పిటల్ అదేదో రైతులకు సంబంధించిందని చెప్పి ఆయన ఆయన భార్య కూర్చొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం అండి. సంఘం డైరీ దూలిపాలు ఏరే చోదరుల కుటుంబాన్ని, ఈరయ్య సోదరు సంపాదించిన ఆస్తి మీ అయ్యే ఆస్తి, అది నీ ఆస్తి. గవర్నమెంట్ ఆ రోజు సలవాలు ఇచ్చింది, ఆ రోజు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందించింది, ప్రజల సహాయ సహకారాలు ఉన్నాయి, ప్రజల సహకార సంఘాలకు సంబంధించినటువంటి సంఘం డైరీని ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఖర్చు పెడుతుందంటే దూలిపాలు నరేంద్ర ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీకి ఉపయోగించుకుంటూ, వాళ్ళ కుటుంబానికి ఉపయోగించుకుంటూ, ప్రజల్ని అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ, పాడి పరిశ్రమ మొత్తాన్ని కూడా జిల్లా డైరీని అతను సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి వాళ్ళు గోరంట్ల మాధవ్ ఎంపీ గారిని మాట్లాడితే, అలాంటి అసత్య ఆరోపణలు చేస్తే ఆయన ఈయన ఇద్దరు ఆయన ఎంపీగా ఉన్నటువంటి ఒక ఎంపీని ఇలాంటి వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడానికి మీకు సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాను.
మీకు సిగ్గు సర ఉంటే ఇలాంటి ఆలోచనలే చేయరని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంబోతుల్లా ఉన్నారని చెప్తున్నారు. ఆంబోతులు ఎవరు? మీరు ఆంబోతుల్లా ప్రజా ధనాన్ని దోపిడీకి చేసి ప్రజల చేత చేతరించుకొని చీకొట్టించుకుంది తెలుగుదేశం పార్టీ అన్న సంగతి మర్చిపోయారు. మీరు మీకు ప్రజలిచ్చిన తీర్పుని మీరు అప్పుడే మర్చిపోయారు. మీకు లేదు ఇక, మీకు పుట్టగతులు లేవు. మీకు మండల హెడ్ క్వార్టర్లో ఆరోగ్యశ్రీ ద్వారా నరసరావుపేట పట్టణం నుంచి కంటి వైద్య నిపుణులు శ్రీ రామలింగారెడ్డి గారు డాక్టర్ గారు ఇంకా 10 మంది డాక్టర్స్ కంటి వైద్య నిపుణులందరూ కూడా ఒక ఆరోగ్యశ్రీ ద్వారా ఎలా చేస్తున్నామని వివరంగా చెప్పేదానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీలు అన్ని విధాల వైద్యం జరిపేదానికి మేము అక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నూజెండ్ల జెడ్పీ హై స్కూల్లో 9:30 అంటే ఈ అంధత్వ నివారణ సంస్థ ద్వారా పెడతాము శంకర కంటి హాస్పిటల్లో అని చెబుతారు. అదంతా కూడా 2000 ఆ వీళ్ళందరూ తీసుకొని అది చేతితో మాన్యువల్గా చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు లేజర్ స్టేట్మెంట్ అంటే 7,500 ఆరోగ్యశ్రీ నుంచి ఒక కంటికి ఆపరేషన్ చేస్తే ఆరోగ్యశ్రీ నుంచి అందిస్తారు. అది అందిస్తూ దానికి మళ్ళా అక్కడికి వెళ్ళేదానికి ఛార్జీలు, అక్కడ నుంచి మళ్ళీ నరసరావుపేట నుంచి ఆ తీసుకెళ్లిన మనిషికి ఆ మనిషికి భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని ఇక్కడికి వచ్చేదానికి కూడా దారి ఖర్చులు ఛార్జీలు ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రేపు మీరందరూ కూడా ఎవరైతే అవ్వ తాతలు కానీ ఎవరైతే చిన్నవాళ్ళున్నా ఎవరైతే కంటి చూపు ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఇదంతా కూడా నూజెండ్ల మండలం నూజెండ్లలో జెడ్పీ హై స్కూల్లో ఇది ఒక పెద్ద మెగా క్యాంప్ జరుగుతుందని ఈ సందర్భంగా ఇనకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అది ముఖ్యంగా నూజెండ్ల మండలం వాళ్ళు ముఖ్యంగా అక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి వెళ్ళాలని కూడా తెలియపరుస్తుంటూ సెలవు తీసుకుంటున్నాం.